హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి జాబ్ ప్రొవైడ్ చేసేటువంటి ఉద్దేశంతో అనేకాడమీ వాళ్ళు రీ లెవెల్ బై అనేకాడమీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి వారికి ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్లో మోర్ దాన్ థౌజండ్ వేకెన్సీస్ యొక్క జాబ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి మనీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి ఇలా కంప్లీట్ చేసినటువంటి వారికి ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్లో థౌజండ్ స్కోర్లో మంచి స్కోర్ చేసినటువంటి వారికి డైరెక్ట్గా ఈ పర్టికులర్ టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్కి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది సో దట్ మీకు ఫైనల్గా జాబ్ వచ్చే విధంగా ఈ యొక్క అకాడమీ వాళ్ళు రీ లెవెల్ బై అకాడమీ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది కలిగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్లోనే మీకు అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా జాయిన్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది ఉత్తరప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి పోస్టులను రిక్రూట్ చేయడానికి ఈ సర్కిల్ నుంచి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు మీరు నవంబర్ ఐదో తేదీలోపు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో వీటికి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ అయితే ఉంటుంది పోస్ట్ మ్యాన్కి సంబంధించి ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయల శాలరీ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది యాజ్ పర్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ శాలరీ అయితే మనకి ప్రతి పోస్ట్కి కూడా ఇప్పుడున్నటువంటి శాలరీ స్ట్రక్చర్ బట్టి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఈ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ మనకి కట్ ఆఫ్ అయితే ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి ఓబీసీ క్యాడిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదే మీరు ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఇక్కడ కూడా ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పైన మెన్షన్ చేసిన పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల ఏజ్ అనేది పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ అలాగే కి సంబంధించిన పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఆ విధంగా ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్టల్ లేదా సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆ పర్టిక్యులర్ దీనికి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్లో మీకు గనుక సర్టిఫికేషన్ ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పోస్టులకు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా రికగ్నైజ్డ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి పొంది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్స్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ అయినా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ మెన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మీరు చదువుకున్నటువంటి టెన్త్ స్టాండర్డ్లో లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక హిందీ సబ్జెక్ట్ కలిగి ఉన్నట్లయితే ఓకే సో అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఉత్తరప్రదేశ్లో హిందీ కాబట్టి సో ఆ హిందీ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్గా మీరు చదువుకున్నటువంటి టెన్త్ స్టాండర్డ్లో కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు కాబట్టి మనందరికీ హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంది కాబట్టి సో వీఆర్ ఎలిజిబుల్ టు అప్లై టు దీస్ జాబ్స్ అనమాట కాకపోతే మీకు స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా మీకు సర్టిఫికేషన్ ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా పర్మనెంట్ ఉద్యోగాన్ని పొందవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి దీనికి సంబంధించి మనం చదువుకున్నటువంటి టెన్త్లో లోకల్ లాంగ్వేజ్ అనేది ఒకటి హిందీగా కలిగి ఉన్నట్లయితే హిందీ సబ్జెక్టు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్లో దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో మీరు ఎటువంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి అంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో నేషనల్ కాంపిటీషన్స్లో ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో అలాగే నేషనల్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు వీటి ఈవెంట్స్లో అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్కి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సెలక్షన్ అనేది

స్టేట్ ఆర్ యూని యూనివర్సిటీస్కి సంబంధించి లేదా జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వారికి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంటర్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ కాంపిటీషన్స్ ఉంటాయి కదా అందులో పార్టిసిపేట్ చేసి అట్లీస్ట్ పొజిషన్స్ థర్డ్ ప్లేస్లో ఉన్నా కూడా దీనికి సంబంధించి ఫస్ట్ పొజిషన్ నుంచి థర్డ్ ప్లేస్లో కనుక మీరు పొంది ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు ఇక్కడ మీకు సర్టిఫికేషన్ కంటే కూడా మీకు ఫస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ వరకు కనుక మీకు ఏదో ఒక పొజిషన్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ వచ్చినట్లయితే వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది ఇంకా ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్కూల్ గేమ్స్కి సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ లేదా గేమ్స్ ఆఫ్ స్కూల్స్కి సంబంధించి గేమ్స్లో పార్టిసిపేట్ చేసి వన్ టూ థర్డ్ పొజిషన్స్లో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు ఇంకా ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై చేయొచ్చు ఇంకా సిక్స్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి స్టేట్ స్కూల్ టీమ్స్లో కానీ యూనివర్సిటీ కానీ లేదా స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ యూనివర్సిటీ టీమ్స్లో మీరు పార్టిసిపేట్ చేసినా స్టేట్ లెవెల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా ఐ మీన్ ఇక్కడ థర్డ్ ప్లేస్ ఓకే వచ్చినా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు సో ఈ విధంగా మనకి ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇందులో జాయిన్ అయినటువంటి వారికి టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అది ఏ గవర్నమెంట్ జాబ్కైనా కూడా ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఈ విధంగా ఉంటుందని మెన్షన్ చేశారు తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది ఏ విధంగా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది పంపించేటప్పుడు హండ్రెడ్ రూపీస్ దీనికి సంబంధించినటువంటి ఫీ అనేది పే చేసి దీనికి సంబంధించి పంపించాల్సి ఉంటుంది ఈ పేమెంట్ ఈ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఈ పేమెంట్ చేసి ఆ ఈ పేమెంట్కి సంబంధించినటువంటి స్లిప్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుందని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు ఇంకా చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్తో పాటు ఒకే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పెట్టాల్సినటువంటి ఎడ్యుకేషనల్ స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ ఈవెంట్స్ ఏంటి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు టోటల్గా ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి రీజియన్స్ వైజ్గా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆగ్రా రీజియన్ అలహాబాద్ రీజియన్ బరేలీ రీజియన్ గోరఖ్పూర్ రీజియన్ అలాగే కాన్పూర్ రీజియన్ హెచ్క్యూ రీజియన్ వారణాసి రీజియన్ సర్కిల్ ఆఫీస్కి సంబంధించిన రీజియన్స్లో ఎస్బీసీఓ ఆర్ఎంఎస్ యూనిట్స్లో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు వన్ మినిట్ సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు మొత్తం సిక్స్టీ ఫోర్ ఈవెంట్స్ అయితే ఇచ్చారు ఇందులో మనకి ఆర్చరీ అథ్లెటిక్స్ అలాగే బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ బేస్బాల్ బాస్కెట్బాల్ బిలియర్డ్స్ అండ్ స్నోకర్స్ బాడీ బిల్డింగ్ బాక్సింగ్ బ్రిడ్జ్ క్యారమ్ చెస్ క్రికెట్ సైక్లింగ్ సైకిల్ పోలో డెఫ్ స్పోర్ట్స్ ఈక్విస్ట్రియన్ అలాగే ఫెన్సింగ్ ఫుట్బాల్ గోల్ఫ్ జిమ్నాస్టిక్స్ హ్యాండ్బాల్ హాకీ హైస్ హాకీ అలాగే ఐస్ స్కేటింగ్ ఐస్ స్కైయింగ్కి సంబంధించినటువంటి గేమ్స్ జూడో కబడ్డీ ఇలాగా మనకి సిక్స్టీ ఫోర్ ఈవెంట్స్ ఇచ్చారు ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు ఈవెన్ క్రికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మీరు ఫస్ట్ నుంచి థర్డ్ పొజిషన్స్ వరకు మీకు కనుక ఏదో ఒక పొజిషన్ ఉన్నట్లయితే మీరు పార్టిసిపేట్ చేసినటువంటి ఈవెంట్స్లో మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుంది ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఇది ఫిల్ అప్ చేసి మీరు డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పోస్టల్ సర్కిల్కి సంబంధించిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అక్టోబర్ సారీ నవంబర్ ఐదో తేదీ లాస్ట్ డేట్ అనమాట సో నవంబర్ ఐదో తేదీలోపు దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి దీనితో పాటు తెలంగాణ పోస్టల్ సర్కిల్ నుంచి కూడా మనకి స్పోర్ట్స్ కోట కింద రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది కదా సో దీనికి సంబంధించి ఈ నెల ముప్పై తేదీ వరకు డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే రోజు ఈవినింగ్ వరకు టైం అయితే ఇచ్చారు యాక్చువల్గా ఈ నెల ఇరవై నాలుగుతో టైం అయిపోతే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారు ఈ మనకి ఈ రోజుతో కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ అనేది ఈరోజు ఈవినింగ్కి తెలుస్తుంది మనకి సో మీరైతే ఇమీడియట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి మనకి ఇక్కడ సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఇమీడియట్గా అప్లికేషన్స్ పెట్టండి సో ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్